తెలంగాణలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించుకుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డ్యాములు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు అధికంగా రావడంతో చెరువులు తెగి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పొలాలు నీట మునిగాయి. వరద నీరు గ్రామాల్లోకి రావడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గాను ఇప్పటి వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జలకళ సంతరించుకుందనే చెప్పవచ్చు. ఈ వర్షం అనేది ఒకవైపు అదే విధంగా కురుస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్లో చూసుకుంటే ప్రధానంగా శంకరాపట్నం కావచ్చు, ఇటు జంబికుంట మండలము, హుజరాబాద్ మండలము, మానకొండూరు, ఇటు బొమ్మకల్ ఏరియాలో చూసుకుంటే దాదాపు ఇప్పటివరకు ఆ చెరువులు కుంటలు కూడా నిండడంతో అక్కడ ఉన్న చెరువులు కూడా కొన్ని తెగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ తెగిపోవడంతో ఇళ్ళలోకి వాటర్ అయితే వస్తుంది. అక్కడ ఉన్న గ్రామ ప్రజలను అయితే అప్రమత్తంగా ఉండాలని ఇప్పటివరకే అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యంలో కొన్ని వాగులు పొంగిపోవడంతో ఆ వాగుల పైనుంచి కూడా వాటర్ లెవెల్ అనేది ప్రవహిస్తుంది. ఒకవైపు కొన్ని గ్రామాలకు కూడా అక్కడ రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇప్పటివరకైనా కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకుంటే అక్కడ నక్కవాగు, వేములవాడకు సంబంధించి నక్కవాగు కావచ్చు, అక్కడ పరివాహక ప్రాంత వాగులు కావచ్చు, చెరువులన్నీ కూడా నిండడంతో మత్తలు కూడా దుంకుతున్నాయి. కొన్ని గ్రామాలకు అటు నక్కవాగుకు సంబంధించి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా ఇప్పటివరకు రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలను అయితే అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కావచ్చు, ఒకవైపు ఇరిగేషన్ శాఖకు సంబంధించి అధికారులను అలర్ట్గా ఉండాలని ఇప్పటివరకే తెలంగాణ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్క చోట కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, ఒకవైపు రెవెన్యూ శాఖ అధికారులు అయితే అప్రమత్తంగా ఉంటున్నారు. ఎక్కడైనా ప్రమాద హెచ్చరికలు ఉన్నట్టయితే వారిని వేరే చోటుకు తరలించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం జలాలు కూడా నిండడంతో అక్కడి నుంచి వెళ్ళి సుందిల్లా, అన్నారం, మిడిమాడ, సుందిల్లా, అన్నారం ఆ బ్యారేజ్ల నుంచి వెళ్ళి వాటర్ రావడంతో కూడా ఇక్కడ కింద ఉన్న 8th ప్యాకేజ్, 6th ప్యాకేజ్, 7th ప్యాకేజ్ అంటే అక్కడ ఆ ప్యాకేజ్లకు కూడా వాటర్ రావడంతో అక్కడ కూడా నిండుకోవడం తలపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అక్కడ నుంచి దిగువ ప్రాంతాలకైతే వాటర్ వాళ్తున్న నేపథ్యంలో మిడిమానేరుకు వరద నీరుతో పాటు ఈ కాళేశ్వరం జలాలకు సంబంధించిన వాటర్ కూడా రావడం జరుగుతుంది. అది 25 TMS సామర్థ్యం గాను ఇప్పటి వరకే 20 TMS వరకు కూడా నిండుకుండం తలపించే విధంగా ఉన్నది. దాని కింద నుంచి వెళ్ళి 26,000 క్యూసెక్ల వాటర్ అయితే వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. జైత్యాల జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే అక్కడ గోదావరి పరివాహక ప్రాంతమైన అటు రైకల్ మండల్ కావచ్చు, బోర్నపల్లి, అక్కడ లోయగూడెం ఆ ప్రాంత ప్రజలకైతే ఒకవైపు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అక్కడ ఎవరు కూడా చేపల వేటకైతే వెళ్ళవద్దు, ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితం కావాలని కూడా ఇప్పటివరకే ఇక్కడ ఉన్న రెవెన్యూ శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే అక్కడ వాగులు వంకలు కూడా పొంగిపొరడంతో కొన్ని లోయగూడెం ప్రాంతం అంతా కూడా జంగల్ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ ఆ రూట్ ప్రాంతం కూడా ఉండదు కాబట్టి ఆ వాగులు వంకలు ప్రవహించడంతో వాళ్ళు దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితులే కనబడుతున్నాయి. అక్కడ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటివరకు అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 31 mm వర్షపాతం అయితే నమోదైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటివరకు కొన్ని గ్రామాలు అంటే ఇటు మంతని ఏరియాలో చూసుకుంటే దాదాపు అటు మాదేపూర్ కావచ్చు, ముత్తారం, మహాముత్తారం ఈ ప్రాంతంలో మాత్రం ఆ గోదావరి తీర ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కొన్ని వాగులు వంకలు కూడా పొంగి పొలుతున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని గ్రామాలకు అక్కడ ఇంకా రాకపోకలు నిలిచిపోయాయి. ఒకవైపు అక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటివరకే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరికి టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చి కంపల్సరీ ఏదైనా ప్రమాద హెచ్చరికలు ఉంటే జారీ చేసి ప్రతి ఒక్క రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బందిని అయితే అక్కడికి రెస్క్యూ టీంను కూడా పంపించే విధంగా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తున్నారనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రఘుతో కలిసి రవీందర్, ఐ న్యూస్, కరీంనగర్.